హాయ్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఐసీ ఇంజిన్ యొక్క కూలింగ్ సిస్టమ్ నెసెసిటీ అండ్ రిక్వైర్మెంట్స్, అంటే ఎందుకు మనం ఆ కూలింగ్ సిస్టమ్ను వాడాలి అండ్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా కనుక్కున్నాం. సో తెలుసుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్లో రెండు టైప్స్ ఉంటాయి, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అండ్ వాటర్ కూలింగ్ సిస్టమ్. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటే ఎయిర్ వాడతారు ఆ కూలింగ్ సిస్టమ్ అనేది మనం చేసుకోవడానికి కూలింగ్ గాను. సో అది ఎలా అనేది ఈ క్లాస్లో మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎయిర్ కూలింగ్ సిస్టంలో ఇది జనరల్గా చిన్న చిన్న వెహికల్స్కి వాడతారు, అంటే మన స్కూటర్స్, లేకపోతే మన మోటార్ సైకిల్స్, అలా ఏవైతే అవి వెహికల్స్ ఉంటాయో తక్కువ కెపాసిటీ, మనం కూలింగ్ చేయాలో తక్కువ అమౌంట్, దాన్నే మనం ఈ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ద్వారా కూల్ చేయొచ్చు. అది ఎలాగంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిలిండరు, ఇది పిస్టను, ఇవి పిస్టన్ రింగ్స్. సో పిస్టన్ ఏం చేస్తుంది, సిలిండర్లో రెసిప్రోకేటింగ్ మోషన్లో అవుతుంది. సో అక్కడ బర్న్డ్ గ్యాసెస్ ఏమవుతాయంటే బర్న్డ్ అయ్యి అక్కడ టెంపరేచర్ అనేది డెవలప్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ టెంపరేచర్ డెవలప్ చేసిందో, మనం ప్రీవియస్గా తెలుసుకున్నట్టు అక్కడ 1500 to 2000 degrees centigrade జనరేట్ అవుతుంది కదా. సో ఈ మెటీరియల్స్ అనేవి ఆ మెల్టింగ్ పాయింట్ దాదాపుగా రీచ్ అయిపోతుంది. సో ఆ సిలిండర్ వాల్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు, సిలిండర్ మెటీరియల్స్. సో దానికోసం ఏంటంటే, మనం ఇక్కడ ఎయిర్ కూలింగ్, అంటే ఇక్కడ మనం చూసాం కదా, మన బైక్స్లో అవి చూస్తూ ఉంటారు, ఆ ఇంజిన్ పైన ఇలా ఫిన్స్ అంటారు దీన్ని, వీటిని ఒక స్క్వేర్ షేప్లోని చిన్న చిన్నవి బయటకు ప్రొజెక్ట్ అయి ఉంటాయి. సో ఎందుకు ప్రొజెక్ట్ అయి ఉంటాయంటే, ఎప్పుడైతే ఎయిర్ వచ్చి, ఈ ఎయిర్ ఏం చేస్తుందంటే, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే, వెహికల్ వెళ్ళేటప్పుడు ఇది డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ ఎయిర్ కాంటాక్ట్ అయిందో దీనికి, సో అక్కడ ఈ ఇంజిన్ సిలిండర్ యొక్క హీట్ ఉంది కదా, ఆ హీటు ఈ ఎయిర్ ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో డైరెక్ట్ కాంటాక్ట్ ఎయిర్ వచ్చి ఈ ఫిన్స్ని అండ్ ఈ ఫిన్స్ యొక్క గ్యాప్ని ఆ రెండిటిలో టచ్ చేసి సో వెళ్ళిపోతుంది. సో మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆ ఇంజిను ఆటోమేటిక్గా కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ హీట్ని అది తీసుకొని, సో ఇంజిన్ సిలిండర్ని అండ్ సిలిండర్ మెటీరియల్స్ని టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండేలా చేస్తుంది. సో ఇది చూసారా, అంటే మన జనరల్ బైక్లో మీరు చూసే ఉంటారు ఇంజిన్కి ఒక స్క్వేర్ షేప్లో పైకి వచ్చి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇందులోని మనం మెయిన్ పాయింట్స్ చూసుకుంటే ఫిన్ సర్ఫేస్ ఏరియా ఇవి ఉన్నాయి కదా, వీటిని ఫిన్ సర్ఫేస్ అంటారు. ఈ స్క్వేర్, ఈ ఫిన్ సర్ఫేస్ ఏరియాని బట్టి మనం ఎంత కూలింగ్ సిస్టమ్, అంటే కొంచెం పెద్ద ఫిన్స్ పెట్టుకొని, పెద్ద సిలిండర్, పెద్ద ఇంజిన్ అయితే పెద్దవి పెట్టుకుంటారు, చిన్నదైతే చిన్నవి పెట్టుకుంటారు. అదేవిధంగా వెలాసిటీ అండ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ ఎయిర్. సో మనం ఏ స్పీడ్లో వెళ్తాము అండ్ ఎంత కూలింగ్ కావాలి అని చెప్పి మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ఫిన్స్, ఆ ఫిన్స్ యొక్క టెంపరేచర్ ఎంతవరకు విత్స్టాండ్ చేయగలదు, ఎంతవరకు తీసుకోగలదు. నెక్స్ట్ లెస్ హార్స్ పవర్, అంటే ఇవి ఎక్కడ వాడతారంటే లెస్ హార్స్ పవర్ ట్రాక్టర్స్, అంటే తక్కువ కెపాసిటీ ఉన్న ట్రాక్టర్స్, అదేవిధంగా మోటార్ సైకిల్స్, అదేవిధంగా స్కూటర్స్ అండ్ స్మాల్ కార్స్, చిన్న చిన్న కార్లలో. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిటిలో ఈ నేచురల్గా వచ్చే ఎయిర్ మనకి అవైలబుల్గా లేకపోతే ఒక బ్లోవర్ అనేది దీనికి ఎయిర్ సప్లై చేయడానికి వాడతారు. ఓకే, ఇది మనం ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుండేది. మరి ఈ ఎయిర్ కూలింగ్ సిస్టమ్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా ఈ అడ్వాంటేజెస్ ఏంటంటే, డిజైన్ ఈజ్ సింపుల్గా డిజైన్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ లైటర్ ఇన్ వెయిట్ మనం కంపేర్ చేసుకుంటే వాటర్ కూలింగ్ సిస్టమ్తో ఇది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. అదేవిధంగా చీప్ టు మ్యానుఫ్యాక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్నా సరే చాలా తక్కువ రేట్లో అయిపోతుంది వాటర్ కూలింగ్ సిస్టమ్తో మనం కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ లెస్ మెయింటెనెన్స్, ఎప్పుడైతే మనం ఇక్కడ జస్ట్ అది సిలిండర్ చుట్టూ ఉందో, సో ఎయిర్ అనేది డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోతుంది అట్మాస్ఫియర్ నుంచి వచ్చి, లేదా మనం బ్లోవర్ అయితే బ్లోవర్ నుంచి వచ్చి దీనికి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో మనం ఆ ఎయిర్ని మెయింటైన్ చేయక్కర్లేదు, సో మిగతా ఏ అదర్ మెటీరియల్ కూడా దీనికి ఇవ్వక్కర్లేదు. సో దానికి లెస్ మెయింటెనెన్స్ అన్నమాట. సో ఇది ఎయిర్ కూలింగ్ సిస్టమ్. జనరల్గా మనం చాలా వరకు మన బైక్స్లో అది చూస్తూ ఉంటాం, ఇది ఎయిర్ కూలింగ్ సిస్టమ్. మెయిన్గా ఈ ఫిన్స్ యొక్క కాంటాక్ట్ ఏరియాని బట్టి ఆ కూలింగ్ అనేది జరుగుతుంది. ఎయిర్ వస్తుంది, ఇక్కడ హీటెడ్ సర్ఫేస్ని హిట్ చేస్తుంది,
అక్కడ ఉన్న టెంపరేచర్ని గెయిన్ చేసుకొని బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది సింపుల్గా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఇన్ ఐసీ ఇంజిన్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.